హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చింతపండు పులిహోర కోసం చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఒకసారి ప్రిపేర్ చేసామంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగినంత చింతపండును ముందుగా నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ముందుగా తీసి ఉంచిన చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి అందులో 7 to 8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడికించండి. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జులో ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. చిక్కబడే వరకు ఉడికించండి. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి మరి కాసేపు ఉడికించండి. చిక్కబడిన తర్వాత చల్లారనిచ్చి ఎయిర్టైట్ డబ్బాలు స్టోర్ చేసుకోండి. 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఇప్పుడు పులిహోరను కలుపుకుందాం. రైస్ను వండుకొని చల్లార పెట్టుకోండి. రైస్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని వండుకుంటే పొడిపొడిగా వస్తుంది. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. తర్వాత 1 గుప్పెడు పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పును వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత 2 మిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపును, కొంచెం ఇంగుమను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత అన్నంలో వేసుకొని కలుపుకోండి. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర గుజ్జును 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ. ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.